విప్లవ యోధుడు చెఫర్ చెగువేరా కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. అయ్యా మనం కళలు చూస్తుంటామండి, ఎన్నో రకాల కళలు ఉన్నాయి ప్రపంచంలోట. అయితే కొంతమంది చిత్రకారులు ఉంటారండి, బొమ్మలు గీస్తారు వాళ్ళు అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మ కుసేన్ గారు కానీ, నాకపోతే బాపు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కడో అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది కూడా ఉన్నది కదా, ఈ ఫైన్ ఆర్ట్స్లో కూడా ఈ చిత్రకారులే ఉంటారండి, లేదా బొమ్మలు చేసిన వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వాళ్ళని ఎక్కడో 100 మందిలోట ఒకలే మీదకు వస్తారండి. అయితే ఎందుకు ఇదంతా చెప్తానంటే, నన్ను నిన్న విశాఖపట్నం బీచ్కి వెళ్ళానండి. బీచ్ గాడు ఒక ఆయన బొమ్మలు గీస్తాడు, ఎంత బాగా గీస్తాడంటే మనిషిని కూకోబెట్టి ఆ కూకుని మనిషి బొమ్మ అలాగా గీసేస్తాడండి ఆయన. ఇగో మన పక్కనే ఉన్నారు ఆయన, భుజంగరావు గారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం సార్. నిన్న చూసినాను తమరు మనిషిని ముఖాముఖ అలా గెట్టేసి అద్భుతంగా బొమ్మలు గీసేస్తాను. మరి మీరు ఏదైనా సంస్థలోట కానీ, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదైనా ప్రయత్నాలు ఏంటి చేయనేది ఏంటండి? చిన్నతనం నుంచి కళ అంటే మొక్కువ, చాలా ఇంట్రెస్ట్ అండి. సో మా నాన్నగారు సహాయం నాకు చాలా వరకు ఉపయోగపడింది. చాలా వరకు నాలో ఆ ఉత్సాహాన్ని ఇంకా రేకెత్తించేందుకు తను మెటీరియల్ కొనడం కానీ నాకు కొద్దిగా మంచి మాటలు చెప్పడం కానీ చేశారు నాన్నగారు. అయితే ఆ సందర్భంలో అసలు నేను బాగా బొమ్మలు వేస్తున్నాను, కానీ దాన్ని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని ఇంకా ఎలాగా ఇంకా డెవలప్ చేసుకోవాలనే ధోరణిలో నేను కొన్ని ప్రయత్నాలు చేశానండి. నాకు అసలు ఈ ఫైన్ ఆర్ట్స్ అని ఉందనే విషయం కూడా నాకు తెలియదు. నాకు ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చి నేను చదువుకున్నట్టు దానికి కారణం నాకు టీచర్గా ఆయన చెప్పేవాళ్ళు. ఆయన పేరు భవాని ప్రకాష్ అండి. నెక్స్ట్ ఆయనే కానీ ఉత్సాహం తీసుకోకుండా నాకు సహాయం చేయకపోయి ఉంటే గనక నేను ఇంతవరకు నేను అభివృద్ధి చేసుకునే దశలోకి వచ్చి ఉండేవాడిని. అంటే మీరు ఎంత చదువుకుంటారు మామూలుగా? మామూలుగా అయితే నేను ఫైన్ ఆర్ట్స్ చేశానండి. అంతకుముందు నేను ఇంటర్ వరకే చేశాను. ఇంటర్ వరకు చదువుకున్నప్పుడు మీకు ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒకటి ఉన్నదని మీకు తెలియదు? తెలియదు. అయితే మీ సార్ అండి ఎవరో? ఈ భవాని ప్రకాష్ సార్ అంటే మీకు గురువు గారు? ఆయన మాకు ఆయన ట్యూషన్ లో ఆయన చెప్పేవాళ్ళు. నేను బాగా చేస్తున్నానని చెప్పి ఆయన పర్లేదు, మనవాడు బాగా బొమ్మలు వేస్తున్నాడు, ఎలాగైనా తనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం మీద తను ఒక్కసారి వైజాగ్ బీచ్ రోడ్లోకి తను వచ్చేటప్పుడు మా సీనియర్ అయిన రాజుబాబు అయిన ఒక ఆయన బొమ్మలు గీస్తుంటే ఆయన కలిసి నా గురించి వివరించారు. ఆయన ఇలాగా మా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను బాగా బొమ్మలు వేస్తాడు, ఎలాగైనా తనకు ఫైన్ ఆర్ట్స్లోకి వచ్చే విధంగా తనకి ప్లాన్ చేయాలి అని చెప్పి అతనితో మాట్లాడారు. ఆ విధంగా తన కాంటాక్ట్ నెంబర్ తను తీసుకుని ఆ విధంగా నేను ఆ రాజుబాబు గారికి నేను కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా నేను ఫైన్ ఆర్ట్ చేయడానికి అని చెప్పి సిద్ధంగా అయ్యాను. ఆ విధంగా నేను ఫైన్ ఆర్ట్స్ లోకి ఎంటర్ అయ్యానండి. అంటే మీరు చదువుకోవడం గురించి మీరే కష్టపడినారు? కష్టపడాల్సి వచ్చిందన్నమాట. అంటే ఈ బొమ్మలు వేయడము, ఆ డబ్బులతోటి మెటీరియల్ కొనుక్కోవడం, మెటీరియల్ కొనుక్కొని ఆ విధంగా మాస్టర్స్ పూర్తి చేశానండి, విజయవంతంగా పూర్తి చేశానండి. అయితే అదొకటే పని చేసినారండి, ఇంకేం పనులు చేసినారా? అంటే బీచ్ రోడ్లో చేసేవాడిని. బీచ్ రోడ్లో చేసిన తర్వాత ఆ విధంగా హెల్ప్ అయ్యేది నాకు అమౌంట్ విషయంలోనే. తర్వాత బయటగా ఏవైనా ఈవెంట్స్, ఏవైనా పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇంకేవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కానీ ఈవెంట్ మేనేజర్స్ ఉంటుందిగా, వాళ్ళ ద్వారా మనకి కాంటాక్ట్ వచ్చేది అనమాట. ఈవెంట్ బలాన్ ఈవెంట్ ఉంది, సో ఇంకా ఈవెంట్స్కి వెళ్ళి అక్కడ బొమ్మలు డ్రా చేయడం, ఎదురుగా ఉన్న మనుషుల్ని పిల్లల్ని డ్రా చేయడము. తర్వాత ఏంటంటే టాటూస్ కూడా, అంటే స్కిన్ పైన టాటూస్, చిన్న చిన్న ఒక బ్లాక్ అండ్ వైట్లో బొమ్మలు గీయడం, ఆ విధంగా టాటూస్, తర్వాత ఫేస్ స్కెచెస్ కూడా లైవ్లో చేయడం అనేది, ఆ విధంగా నేను ఆర్థికంగా స్థిరపడుతూ అలాగా మాస్టర్స్ కంప్లీట్ చేశానండి. ఆ విధంగా అయితే కష్టపడి మీకు మీరు సంపాదించుకొని ఆ డబ్బులతో మీరు చదువుకున్నారు, మాస్టర్స్ కంప్లీట్ చేసినారు. మాస్టర్స్ అయితే మరి ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తాను అంటే? మాస్టర్స్ కంప్లీట్ చేశానండి. యాక్చువల్గా ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే నేను ఒక మంచి కళాకారుడిగా ఎదగాల. నేను నాకు చిన్నతనం నుండి ఒకటి ఉండేదండి, చాలామంది పల్లెటూరులో, నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని కాబట్టి నేను చెప్తున్నానండి, చాలామంది చిన్నతనంలో బయటికి వెళ్ళేవాళ్ళు, అంటే ఏదో కాస్త కోస్త చదువుకొని
ఎలాగా బాగా ఎక్కువ మొత్తంలో సంపాదన కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళి సంవత్సరాల సంవత్సరాల తరబడి ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఆ విధంగా జీవనం కొనసాగించేవాళ్ళు. కానీ నాకు ఒకటి అనిపించేదండి, ఇలాగా ఇష్టం లేని ఉద్యోగం చేసుకుంటూ బయటికి వెళ్ళి సంవత్సరాల తరబడి వాళ్ళు జీవనోపాధి సాగిస్తున్నారు కదా ఫ్యామిలీకి దూరంగా. కానీ నేను మాత్రం అలా కాదు, నాకు నచ్చిన దారిలో ఉండి నాకు ఏదైతే నా వృత్తి పట్ల గౌరవం ఉంది, నా వృత్తి ఏదైతే నేను కావాలనుకుంటున్నానో, ఏ వృత్తి కోసం నేను ఉత్సాహం చూపిస్తున్నానో అదే వృత్తిలో ఉండి, నేను సంపాదన తక్కువైనా పర్లేదు ఆ వృత్తిలో ఉండే నేను జీవనోపాధి కొనసాగిస్తానని నేను అనుకున్నాను. అంటే ఇష్టమైంది ఏదైతే ఉన్నదో ఆ ఇష్టమైన దాంట్లోటే మనం సంపాదిత్తుమా, అది పేరైనా కావచ్చు డబ్బులైనా కావచ్చు, ఇష్టమైంది చేస్తే అందులో ఉండే ఆత్మానందము తృప్తి ఇంక దేంట్లో రాదు. అయితే నన్ను తమరు బొమ్మ ఒకటి చూసినానండి, ఎంత బాగా వేసినారు అంతే తమరు. అయ్యా చూడండి మీకు కూడా చూపెత్తాను, ఇది ఫోటో అండి, ఈ ఫోటోని చూడండి ఎంత బాగా గీసినాడు ఆయన, పక్క పక్కన ఎడతాను చూడండి. ఎంత మంచి కళాకారుడు అండి, అక్కడ ఉన్న ఆ పాప బొమ్మ ఇక్కడ అతను పెయింటింగ్ చేసినాడు, ఇది చూసినారండి. అయితే ఇవన్నీ తమరు ఉదరపోసనకే పనిచేస్తాయి, పొట్టపూటికే పనిచేస్తాయి. కానీ నానంతున్నది ఏంటంటే తమరు ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి అంటే ఆ రూట్లోటే ఏం ప్రయత్నాలు చేసినారు అంటే ఎవరైనా కలడం కానీ పెద్దవాళ్ళని ఎవరిని కలడం కానీ లేకపోతే ఈ బొమ్మలు గీయడంలో ఒక గురువు పోస్ట్కి అప్లికేషన్ పెట్టడం కానీ అలాంటివి ఏదైనా చేసినారా? ప్రస్తుతానికైతే నేను ఇవి చేస్తున్నాను, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నానండి. ప్రస్తుతానికైతే మన ప్రభుత్వ దృష్ట్యా ప్రస్తుతానికి ఉద్యోగ అవకాశాలు కొద్దిగా తక్కువ బలహీనంగా ఉన్నాయి ప్రస్తుతానికి పరిస్థితులు. కానీ ప్రస్తుతానికైతే నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను, ఒక డ్రాయింగ్ మాస్టర్గా నేను ఉద్యోగం చేస్తున్నాను. సో ఆ విధంగా నేను అభివృద్ధి దారిలో పిల్లలకి నేర్పిస్తాను, పిల్లలకి బోధిస్తున్నాను. భుజంగరావు గారు ఎంత అద్భుతంగా గీస్తారో మీరే చూస్తున్నారు. అయితే మరి అలాంటి ఆయన ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ అమ్మ నాయనకి కూడా తోడుగా నిలబడాలని మనం కోరుకుందామండి, ఉంటానండి మరి.